చేయగా మీ అందరికీ. యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పటికే యవనస్తుల సమావేశం, యవనస్తుల సమావేశంలో అనేక వినూత్నమైన అంశాలతో దేవుడు మన బ్రతుకులను ఎలా సరిచేసుకోమన్నాడో, అనేక విధములైన జ్ఞానముతో యవన జీవితాన్ని సరిచేసుకోవడానికి అనేక విషయాలను మనం విన్నాం. అలాగే ఈ వారంలో కూడా ఒక వినూత్నమైన అంశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు అంశం యవనంలో నీకున్నది భక్త కుయుక్తం. జాగ్రత్తగా గమనించాలి, యవనంలో నీకున్నది భక్త కుయుక్తం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచంలో యవనస్తులైన వారిని మనం చూడగలిగితే, యవనులు వారి పనులు చేసుకుంటూ అలాగే ఎంతోమంది జీవితాలను, ఎంతోమంది బ్రతుకుతున్న వారి పొట్టను మాడుస్తూ ఎన్నో విధాలుగా ఈరోజు యవనస్తులు చేస్తున్న కార్యక్రమాలు మనందరికీ తెలుసు. అయితే ఈరోజు ప్రపంచంలో ఉంటున్న ప్రతి యవనస్తుడు చెడిపోవడానికి గల కారణం ఏంటి? యవనస్తులంతా ఎందుకు ఇలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఒకరిని మోసం చేస్తున్నారు, ఒకరిని హత్య చేస్తున్నారు, ఒకరిని మానభంగం చేస్తున్నారు? ఇన్ని అరాచకాలు యవనస్తులలో ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచిస్తే, ఈ యవనుల గురించి మనకు మొట్టమొదటిగా తెలియవలసినది వారిలో యుక్తుందా, వారిలో కుయుక్తుందా, వారిలో ఉన్నది భక్త అని మనం ఆలోచించగలిగితే, ప్రేమల దేవుని పిల్లలారా, యవనస్తులంతా ఈ ప్రపంచంలో దారుణంగా ఎందుకు మారుతున్నారు అని అంటే, సాక్షాత్తు కన్నతండ్రైన దేవుడు వాయించిన మాటలు పెడిచిన పెడుతున్నారు కనుక, ఈ మానవ సమాజం దేవుని యొక్క మాటల విలువ తెలుసుకోలేదు కనుక దేవుడి మాటను తేలికగా తీసుకుంటున్నారు. ఇలా తేలికగా తీసుకుంటున్న ప్రతి మనిషికి దేవుడు చెబుతున్న మాటలు ఒకసారి మన హృదయంలో ఉంచుకొని దాన్ని ఆలోచించగలిగితేనంటే, ఒకసారి కన్నతండ్రైన దేవుడు వాయించిన బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించగలిగితే, సామెతల గ్రంథము, దయచేసి బైబిల్ చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చూడండి కదా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు తల్లి గర్భం నుండి వచ్చిన ఈ మానవ ప్రపంచానికి చెబుతున్నది ఏంటంటే, ఒక తల్లిని దుఃఖపరచిన, ఒక తండ్రిని దుఃఖపరచిన, దుఃఖపరచడానికి కారణం ఏంటో తెలుసా? జ్ఞానం లేనివాడే తన తల్లిని ధిక్కరిస్తాడు. జ్ఞానం లేనివాడే తన తల్లిని, తండ్రిని రోడ్డు మీద వదిలేస్తున్నాడు అన్న దేవుని మాట ఈరోజు మనం ఆలోచించాలి. పిల్లారా, వారంటూ ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు, తమ చదువులు ఘనంగా చదువుకుంటున్నారు, ఆ చదువుల కోసం తల్లిదండ్రులైన వారు రాత్రి పగలు కష్టపడి వారిని చదివిస్తే, చదివించిన ఆ తల్లిదండ్రులనే, ఏ తల్లిదండ్రులైతే కష్టపడ్డారో ఆ తల్లిదండ్రులనే నడి రోడ్డు మీద అడుగుని తినేవారిగా చేస్తున్నారు అని అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటను లక్ష్యం చేయకపోవడం వలనే, దేవుడు చెప్పిన ఆజ్ఞలను ధిక్కరించడం వలనే. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు తల్లిదండ్రులను ధిక్కరించే మాటలకు ఒక క్లిప్పింగ్ తయారు చేశారండి. ఏంటంటే, అనాథాశ్రమానికి
ఒక ముసలాయన వెళ్తున్నాడంటే, అనాథాశ్రయానికి ఒక ముసలాయన వెళ్తే ఆ ముసలాయనకు అసలు ఆ పిల్లలే పుట్టలేదు. పిల్లలు పుట్టినందుకు ఎవరినో ఒకరిని పెంచుకోవాలని అనాథాశ్రయానికి వెళ్ళాడు. అనాథాశ్రయానికి వెళితే అనాథాశ్రయంలో ఉన్న ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఇంట్లో పెంచి గొప్ప చదువులు చదివించి వాడికి పెళ్లి చేస్తే వాడి భార్య ద్వారా ప్రతిరోజు ఈ పెంచుకున్న తండ్రికి గొడవ, రోజు కూడా భార్యకు అలాగే పెంచుకున్న తండ్రికి రోజు గొడవ జరుగుతుండగా ఎవరికి న్యాయం చేశాడో తెలుసా? తన భార్యకు న్యాయం చేశాడు, తన తండ్రిని తన నుండి దూరం చేశాడు. ఏ అనాథాశ్రమ నుండి తెచ్చాడో అదే అనాథాశ్రమంలో తన తండ్రిని పెంచుకున్న తండ్రిని వదిలేశాడు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు మారిపోతున్నారో తెలుసా? ఈరోజు సమాజంలో ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయో బైబిల్లో మనం ఆలోచించగలిగితే, జ్ఞానము లేని కుమారుడు తన తండ్రిని సంతోషపరచలేడు, బుద్ధి లేనివాడు తన తండ్రికి తల్లికి సంతోషము కలిగించడు. బుద్ధి లేనందుకి జ్ఞానము లేనందుకి కన్న తండ్రి దేవుని మాటలు వంట పట్టించుకోక, తమ కొరతల బాధ్యతలు తెలియక ఈరోజు చేస్తున్న అరాచకాలండి ప్రగట దేవుని పిల్లలారా. ఈరోజు యవనస్తులలో ఉన్నది బద్దంటారా లేదా కుయింతంటారా ఒకసారి మనం ఆలోచించాలి. కుయింతి అనగా అది యుక్తికి సంబంధించిన దానితో దగ్గరగా ఉంటుంది. యుక్తి అనగా తెలివి అని అర్థం, యుక్తి అనగా తెలివి అని అర్థం. కుయింతి అంటే తెలివికి వ్యతిరేకంగా ఉన్నది కుయింతి. భక్తి అనగా భక్తి నుండి దూరం చేసేదే కుయింతి. యుక్తి అనగా భక్తిలో మనల్ని పెంపొందించడానికి ఉపయోగపడేది యుక్తి. యుక్తి, కుయుక్తి, భక్తి. ఈ కుయుక్తి అనేది మనల్ని భక్తి నుండి తొలగింపజేస్తుంది. యుక్తి అనేది మన భక్తి నుండి మన భక్తిలో ఉండడానికి దోహదపడుతుంది. అయితే ఈరోజున్న ప్రపంచంలో ఉన్న యవనస్తులకు భక్తి ఉందా, యుక్తి ఉందా, కుయుక్తి ఉందా అని మనం ఆలోచించగలిగితేనండి ఈ భూమి మీద మొట్టమొదట కుయుక్తి పొందెవరు. అసలు ఈ ప్రపంచానికి కుయుక్తి అనేది ఎలా వచ్చింది, కుయుక్తి ద్వారా ఎలా మోసం చేస్తుంది? ప్రతి యవనస్తులను, ప్రతి యవన స్త్రీని, ప్రతి వృద్ధులను, ప్రతి వృద్ధురాలను, ప్రతి స్త్రీలను, ప్రతి పురుషులను ఎందుకు కుయుక్తులు పడిస్తుందో తెలుసా? ఆ మాయను ఛేదించాలి. దాన్ని మనం ఛేదించినప్పుడే మనకున్నది భక్త, కుయుక్త, యుక్తం అన్నది తెలిసిపోతుంది. మన భక్తిలో జీవిస్తున్నామా లేదా కుయుక్తిలో ఉండిపోయామా లేదా యుక్తి కలిగి ఉండిపోయామా? యుక్తి అనగా తెలివితేటలకు సంబంధించినది, ప్రవర్తనకు సంబంధించినది. కుయుక్తి అనగా దారి నుండి దూరం చేసేది. మన ప్రవర్తన మన కంట్రోల్లో లేకుండా మనకు మనమే మోసపుచ్చుకునేటట్టుగా చేసేది కుయుక్తి. అయితే మనలో ఉన్నది భక్తుందా అనగా దేవునికి దగ్గర చేసే భక్తుందా, మనలో కుయుక్తుందా, మనలో యుక్తుందా అని మనం ఆలోచిస్తేనండి ఈ మానవ ప్రపంచానికి కుయుక్తి అనేది ఎలా పరిచయం అయిందో దేవుడు రాశాడండి. ప్రపంచంలో ఏ పుస్తకంలో రాయించిన అద్భుతమైన మాట దేవుడు బదిలపరిచాడు. ఎందుకో ప్రతిదీ మోసగుచ్చినట్టుగా దేవుడు చెప్పగలుగుతున్నాడు అంటే తన పిల్లలైన వారు జ్ఞానులుగా ఉండాలని, తన పిల్లలైన వారు చక్కగా ప్రవర్తించాలనే ఉద్దేశంతో, తన ఎంతో భయభక్తులు కలిగి ఉండాలని ఒక తాపత్రయంతో దేవుడు ప్రతి మాటలు చెప్పాడు. పిల్లారా, బాల్యంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావు, ఎవరి కాలంలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ప్రవర్తించాలి, వృద్ధాపరీక్షకు వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అన్నవన్నిటిని దేవుడు రాయించాడు. అయితే ఈ కుయుక్తి అనేది మానవ ప్రపంచానికి ఎలా పరిచయం అయ్యింది, ఎవరు పరిచయం చేశారు కుయుక్తిని, ఈ కుయుక్తి చేత ఎవరు మోసపరచబడ్డారు అని దేవుడు రాయించిన
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలిగితేనండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11:3 చూడండి పిల్లారా. తండ్రి అయిన దేవుడు తన పిల్లలైన మనకు జ్ఞానం నేర్పిస్తున్నాడు, బుద్ధిని నేర్పిస్తున్నాడు. లోకంలో ఉన్న యవనస్తులుగా మీరు పాడైపోకూడదని, లోకంలో దుష్ట సాంగత్యం చేయకూడదని మనకు దేవుడు తన మాటలతో చెబుతున్నాడు. చూడండి, కొయింది అనేది ఎలా పరిచయం అయ్యిందో. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11:3 చూడండి పిల్లారా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచిందట. సర్పమనగా ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం చూడండి ఒక్కసారి, మాట ఇలాగే ఉంచి ప్రకటన గ్రంథం 12:12 చూడండి పిల్లారా. అందుచేత పరలోకం పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. క్రోధంతో వచ్చాడు, ఈర్ష్యతో భూమి మీదకి వచ్చాడు, పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చాడండి అపవాది. దేవుడి సింహాసనాన్ని కావాలనుకున్నాడు, దేవుడి ఆ స్థలాన్ని కావాలనుకున్నాడు, దేవుడి కంటే గొప్పగా ఉండాలనుకున్నాడు. ఓడిపోయాడు, దేవుడి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఓడిపోయిన అది ఈర్ష్యతో కోపంతో మానవులను మోసపుచ్చడానికి వచ్చింది, మానవులను సర్వనాశనం చేయడానికి వచ్చింది, కుటుంబాలలో కలవరం రేపడానికి వచ్చింది, మనశ్శాంతి లేకుండా చేయడానికి వచ్చింది, మనిషికి మనిషికి పడకుండా చేసేటట్టు వచ్చింది, ఒకరంటే ఒకరు పడకుండా ఒకరంటే ఒకరు నరుక్కునేటట్టు చేసేటట్టుగా మానవ ప్రపంచానికి పరిచయం అయ్యేది ఎవరు తెలుసా? అపవాది. వాడు కంచుచ్చు సింహం వలె ఎవరిని బ్రింగుదురాని వెతుకుచు తిరుగుచున్నాడు. ఎందుకు నిన్ను పాడు చేయడమే వాడి ఉద్దేశం, నిన్ను నరకానికి నడిపించడమే వాడి ధ్యేయం. అంటే నీవు పరలోకానికి వెళ్ళకూడదు, నీవు చక్కగా బ్రతకకూడదు, నీవు స్వర్గానికి వెళ్తే దేవునికి ఆనందం, నీ పరలోకానికి వెళ్తే దేవునికి సంతోషం. అపవాదికి వచ్చే లాభం ఏంటి? అపవాదికి వచ్చే లాభం ఏంటి చెప్పండి? అందుకే అది ఏం చేసిందో తెలుసా? మానవులందరినీ మోసపుచ్చడానికి దిగింది. ఎలా దిగిందో తెలుసా? తన కుయుక్తి చేత మానవులందరినీ పరలోకానికి వెళ్లకుండా చెయ్యడానికి భూమి మీదకు రంగ ప్రవేశం చేసింది అపవాది. ఎలా ఎలా ప్రవేశించింది? తన కుయుక్తి చేత. ఏంటి దాని గురించి తెలుసా? దాని గురించి ఆలోచిస్తే మీరు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. దాని కుయుక్తి, దాని తంత్రాలు ఈరోజు మీ చేతులకు అప్పగించాలనుకుంటున్నాను. అది ఎలా ప్రవేశం చేస్తుందో తెలుసా? ప్రతి మనిషిలోనికి ఏ విధంగా ప్రవేశిస్తుందో ఒకసారి ఆదామూల దగ్గరికి మనం వెళ్ళి ఆలోచించగలిగితేనండి. కొరింథీయులకు రాసిన 2:11 ఇందాక మీరు చదివిన మాట 3 సర్పము అనగా అపవాది తన కుయుక్తి చేత. అంటే కుయుక్తి ఎవరికి ఉందండి? మొట్టమొదట కుయుక్తి చేత భూమి మీదకి వచ్చింది ఎవరు? కుయుక్తి చేత ఈ భూమి మీద మనుషులను నాశనం చేయడానికి వచ్చిన వాడు అపవాది. మొట్టమొదట కుయుక్తిని ప్రారంభించాడు, మొట్టమొదట ఆదామవుల దగ్గర కుయుక్తిని ప్రారంభించాడు. ఎవరి ఎవరి ప్రారంభించాడు తెలుసా? ఈ పంట తినదిన నిశ్చయముగా మీరు చచ్చెదరు అని దేవుడు చెప్పాడు. అయితే అపవాదం వచ్చింది ఏమన్నా తెలుసా? ఈ తోట చెత్త ఫలములను మీరు దేని తిన్నా చావరు అది దేవునికి తెలియదు. అంటే తన
గురించి చేత చూడండి ఎలా మోసం చేస్తుందో. తన గురించి చేత ఆదామ దగ్గరకు వచ్చింది, హవ్వ దగ్గరకు వచ్చింది. హవ్వ దగ్గరకు వచ్చి ఏం చేస్తుందో తెలుసా? దేవుడు పట్టు తినవద్దన్నాడు, దేవుడు పట్టు తినవద్దన్నాడు తప్ప ఆ చెట్టు దగ్గరకు వెళ్ళవద్దని చెప్పాడు? దేవుడు పట్టు తినవద్దని చెప్పాడు తప్ప దాన్ని ముట్టుకోవద్దని ఏమన్నా చెప్పాడా? చూడండి అపవాది మనలో ఎలా ప్రేరేపిస్తుందో, తన కుయుక్తి, తన కుయుక్తి చేత ఎలా వస్తుందో చూడండి. పండు తినవద్దన్నాడు, టేస్ట్ చూస్తే పర్లే, పండు తినవద్దని చెప్పాడు తప్ప దాని దగ్గరికి వెళ్తే తప్పన్నాడా? దాన్ని ముట్టుకుంటే తప్పన్నాడా? దాన్ని తెప్పితే తప్ప? చూడండి మనకు కూడా ఎలా అనిపిస్తుంది, వాస్తవాలు ఎలా అనిపిస్తున్నాయి కదా. తినవద్దన్నాడు తప్ప చెట్టు దగ్గరికి వెళ్ళవద్దన్నాడా? చెట్టు దగ్గరకు వెళ్ళవద్దన్నాడా? తినవద్దని చెప్పాడు, దాన్ని ముట్టకూడదని చెప్పాడు, తప్పకూడదని, దాన్ని కొద్దిగా తినవచ్చని, టేస్ట్ చూడవచ్చని ఇవన్నీ చెప్పాడా? చెప్పలేదు. అంటే సాతాను చూడండి ఎలా మనిషి దగ్గరకు వస్తుందో, ఒక్కసారి చెట్టు దగ్గరికి రా, చెట్టు పట్టను చూడు అంటే ఎలాగైనా మనిషిని తన బుద్ధలో పారివేసుకోవడానికి ఏదో ఒక ఆలోచన చేత చెట్టు దగ్గరికి రప్పించాలి, చెట్టు పండును తెప్పించాలి, తెప్పించిన తర్వాత తినిపించాలి, తినిపించిన తర్వాత దేవునికి దూరం చేసి పాడు చేయాలి. దాని కోసండి, దానికోసం ఎన్ని పన్నాగాలు చేసింది మీ అందరికి అర్థమయ్యే చెప్తాను. ఒక క్యాన్ ఉంటుందండి, ఒక క్యాన్ ఉంటుంది, ఆ క్యాన్లో అందరూ తాగుబోతులు ఉన్నారనుకోండి, అందరూ ప్రాణి తాగుతున్నారనుకోండి, అది అంటాడు ఒకడు అందరూ ఒక మంచి వాడు ఉన్నాడు అనుకోండి, బ్రాంతి తాగిన వాడు ఉన్నాడు అనుకోండి, ఆడు అంటాడు ఏమని తెలుసా? ఒక్కసారి మా వెంటనా నువ్వు తప్పసం తాగదు కానీ మేము బ్రాంతి తాగుతాం, నువ్వు తాగొద్దు, నువ్వు ముట్టద్దు కానీ నువ్వేం చేయాలి, మా వెంట రావాలి. ఓకే వెళ్తాడు, వెళ్ళిన తర్వాత వాళ్ళు తాగుతుంటారు, ఓ అక్క గుడికే కదా వేసే, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా వాడి చేత ఏం చేయించాలి, తాగించాలి. మొట్టమొదటి ఏం చెప్పాడు, అక్కడికి వచ్చి కూర్చో అంతే, దాన్ని చూడంతే, మేము ప్రాంతి తాగుతాం నువ్వే తాగాలి, తను సొంతం. అప్పుడు వీడియో ఏమొస్తుందో తెలుసా, అందరూ ప్రాంతి తాగితే నేను కంసం తాగుతుంటే నేను చేతగాని వాడంటారేమో, వారి మధ్య నేను చౌకని వాడనైపోతానేమో, ఒక్క గుట్టుకేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. చూడండి అంటే నేను తీసుకొని వెళ్ళాలి, నీ చేత తాగించాలి, ఇదేంటో తెలుసా, ఇదే కుయుక్తి. అంటే మేలు చేసేటట్టుగానే దగ్గరకు వస్తుంది, మేలు చేసే విధంగానే దగ్గరకు వస్తుంది, మేలు చేసి చేసినట్టుగా నిన్ను ఎక్కడికి తోస్తుందో తెలుసా, ఆరని అగ్నిలో పాతాళంలోనికి నిన్ను తోసేస్తుంది. అర్థమైందా? తన కుయుక్తి, చెట్టు దగ్గరకు రావాలి, పంటను చూడాలి, చూసిన తర్వాత దాన్ని తెప్పాలి, తెప్పిన తర్వాత తినాలి, తిన్న తర్వాత ఆదామకి ఇవ్వాలి, ఆదాము అవ్వలు తాగుకోవాలి, తాగుకున్న తర్వాత చూడండి తన మ్యా, తన కుయుక్తి చూడండి. అంటే అపవాది ఏం చేస్తుందంటే తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది. ఒక్కసారి చెట్టు దగ్గరకు వస్తే ఏం పోయింది, రావచ్చు కదా, చెట్టు దగ్గరకు వచ్చి పంట చూడతే పండు చూసినప్పుడు ఏమనిపిస్తుందండి, తినాలి, దాన్ని ముట్టుకోవాలి, దాన్ని తాకాలి. అంటే నిన్ను ఏ ఇష్టం కాని చోటుకు తీసుకొని వెళ్ళి నీ చేత చెయ్యించేటట్టు చేస్తుంది. అంటే మంచి మార్గం చూపుతుంది, సరైన మార్గం చూపుతుంది, సరైన మార్గాన్ని చూపించి సరైన మార్గంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళి అర్థాంతరంగా వదిలేదేనంటే కుయుక్తి. మంచి చేసేటట్టుగా వస్తారు చాలా మంది మనకు తెలుసు, మంచి చెప్పేటట్టు చేస్తుంటారు, మీకు పలానా చేస్తే పలానా వేల రూపాయలు వస్తాయి, పలానా స్కీమ్లో మీరు కట్టారనుకోండి వేల కోట్ల రూపాయలు మీకు వస్తాయి, లైఫ్ అంతా దీంతో బ్రతకొచ్చు చెప్తారు, మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, పోనీ ఒక 5,000 కదా ముందు కట్టవలసింది, కట్టేస్తాం, ఆ తర్వాత 10,000 కట్టేస్తాం, ఆ తర్వాత 20,000 కట్టేస్తాం, తేరా కట్టిన తర్వాత బోర్డు మార్చేస్తాడు. అంటే వీడి దగ్గరికి రావడానికి వీడు ఉపయోగించిన కుయుక్తి ఏంటి, 5,000 కట్టాలి, 5,000 కడితే 3 సంవత్సరాలకు నీకు
10 లక్షలు వస్తాయి, మనం 10,000 కట్టాలి, 20,000 కట్టాలి. ఇదేనండి కొయింతి అంటే, ఒక మంచి మార్గానికి తీసుకెళ్తున్నట్టుగా, ఒక గొప్ప మార్గానికి తీసుకెళ్తున్నట్టుగా అని చూపిస్తుంది. చివరికి నేను అర్థాంతరంగా వదిలేసేది కొయింతి. ఇదే సందర్భాన్ని మీకు చూద్దాం. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంది. నువ్వు దేవుడు కదా, నువ్వు సర్వశక్తివంతుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినగలవా అంటే, యేసుక్రీస్తుకు ఆకలి అయినప్పుడు ఆకలి తీర్చుకోలేని ఆ వాక్యుడు ఉన్నాడు కనుక ఆ యేసుక్రీస్తు దగ్గరికి రొట్టెలు తినమనేది చెప్పాలా? చూడండి, మంచి చేసేటట్టుగా వస్తుంది. యేసుక్రీస్తు ఆకలితో ఉన్నాడు, అపవాదికి ఏమైంది? అపవాదికి ఏమని చెప్పండి అంటే, మంచి చేసేటట్టు గాని దగ్గరకు వస్తుంది, మేలు చేసేవాడి గాని దగ్గరకు వస్తుంది. కుయిక్తి పర్వాలు కుయిక్తి వచ్చాడు. మరలా ఇదిగో నీ తండ్రి రాశాడు కదా, ఏమని ఈ కింద నుండి కింద పై నుండి కిందకు దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటాయని దూకే. చూడండి రెచ్చగొడుతుంది, మనం రెచ్చిపోయామా? రెచ్చిపోతే దాని వల్ల పడిపోయినట్టే రెచ్చగొడుతుంది మనని. చూడండి, ఒక మంత్ ఏదో తంసప్ తాగాలని వెళ్ళిపోయాడు, తంసప్ తాగాలని వెళ్ళిపోయిన వాడు అయ్యో నా పరువు అవుతుందేమో రెచ్చిపోయి ఏం చేశాడు? ఒక గుటికే కదా ప్రగతి పిల్లల అపవాదు. చూడండి ఎలా మోసం చేస్తుంది వాళ్ళని. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది, ఈ కొండ మీద నుండి కిందకు దూకు, దూకితే దేవతలు వచ్చి కదా పట్టుకుంటాయి. ఒక గేల వేసింది, అప్పుడు పట్టాడా క్రీస్తు? అప్పుడు పట్టాడా క్రీస్తు? చూడండి తన యుక్తి కుయుక్తి చేత ఎలా మోసం చెయ్యాలనుకుంటుందో, మంచి మార్గం చూపాలనుకుంటుంది. వచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి, ఒక క్షణంలోనే లోక రాజ్యములన్నిటి చూపించింది. నా కాళ్ళను మొక్కుతావా? ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. నా కాళ్ళకు మొక్కితే ఇవన్నీ నీకే. చూడండి ఎంత కుయుక్తిగా వచ్చిందో యేసుక్రీస్తు దగ్గరికి. ఈయన కాళ్ళు మొక్కాలి, కాళ్ళు మొక్కితే నీకు మొల కిరీటం ఉండదు, కాళ్ళు నొక్కితే నీకు సిలవ ఉండదు, కాళ్ళు నొక్కితే నువ్వు రాజులా బ్రతకొచ్చు అంటే, ఇక్కడ ఎవరి సంకల్పం దెబ్బవుతుంది, ఎవరి ప్రణాళిక దెబ్బతింటుంది? దేవుని ప్రణాళిక దెబ్బతింటుంది. ఒక కంటే చావకుండా చేయడానికి, ఆయన ఒక రాజుగా చేయడానికి, ఆయన ఆకలి వేస్తే రొట్టెలు చేసుకుని తినమని చెప్పడానికి నానా విధములైన కుయుక్తి చేత మోసపరచడానికి వస్తుంది కదండి. అంటే మేలు చేసినట్టుగా నీ దగ్గరకు వస్తుంది, మంచి మార్గం చూపించేటట్టు నీ దగ్గరకు వస్తుంది, అదే నిన్ను మోసం చేస్తుంది. నీకు మంచి చేసేటట్టుగా వస్తుంది, నీకు యథార్థమైనదిగా చేసేటట్టు వస్తుంది. మొదట దాని మాట విన్నప్పుడు మనం ఎంత పొంగిపోతామో తెలుసా? అయితే కొన్ని రోజులలో నేను కోటీశ్వరుడు అయిపోతాను. అంతే కదండి, ఆదామా వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు దేవతలమే అవుతారు, ఈ పంట చుట్టే కరుణ తెరవబడతాయి ఆశ చూపించింది కదా, జీవపు డబ్బాన్ని చూపించింది కదా. చూడండి దేవుడేదో తమ భవిష్యత్తు గురించి ఆలోచించినట్టుగా, సాధారణంగా ఎక్కువగా ఆలోచించినట్టుగా, భవిష్యత్ జ్ఞానం ఉన్నట్టుగా వచ్చింది కొయింతి చేత. ఎవరిని మోసపరిచింది? ఎవరిని మోసపరిచింది? సర్పము తన కొయింతి చేత హవ్వను మోసపరిచినట్లు హవ్వ మనస్సును చెరిపేసింది. ఆ తర్వాత మీ మనస్సులను చెరిపేసి క్రీస్తు ఎడలన్న సరళతకు పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవుదురేమో. చూడండి ఏం చేస్తాడు, ఆ రోజు ఆదామును దేవుని నుండి దూరం చేయాలనుకున్నాడు, ఈ రోజు నేను క్రీస్తు నుండి దూరం చేయాలనుకుంటున్నాడు. వాక్యం వినడానికి ఎందుకులే వెళ్ళేది, టైం వేస్ట్. అక్కడిగా ఎందుకులే ఈ మాటలు వింటే నీకేం వచ్చేది? చూడండి ఎలాంటి కుయుక్తి చేత మన ఆలోచనలు వినిపిస్తుంది. ప్రకటి దూర పిల్లలారా, నిన్ను క్రీస్తుకు దూరం చేయాలనుకుంటుంది, నువ్వు దేవునికి దక్కకుండా నీ కుటుంబానికి దక్కకుండా అల్లరి కొల్లలు చేయాలనుకుంటుందంటే, ఒక భక్తి పరుడుగా ఉండాలనుకోవటం లేదు, ఒక మంచి యథార్థవంతుడుగా ఉండాలనుకోవటం లేదు, నిన్ను పాడు చేయటమే, నువ్వు నిజం తెలియకుండా చేయటమే,
నిన్ను నరకానికి పంపించడమే అపవాది కుయుక్తండి. అపవాది కుయుక్తి చేత అవమానపరిచింది. అదే కుయుక్తి చేత క్రీస్తు ఎడలనున్న నిన్ను దూరం చేయడానికి వచ్చింది. ఈరోజు ప్రపంచం అంతా నిన్ను తెలుసా పాటలు కట్టేశారండి, మగాళ్ళు బట్టి మాయగాళ్ళని. అసలు ఈ భూమి మీద మొట్టమొదటి మాయగాడు ఎవడో తెలుసా? మొట్టమొదట మాయ ప్రపంచంగా చేసింది వాడేనండి అపవాది. అపవాది మోసపరిచాడు కనుక మగాళ్ళు బట్టి మాయగాళ్ళు అయ్యారు. అపవాది మోసం చేశాడు కనుక పచ్చి మాయగాళ్ళు ఆడవాళ్ళగా మారిపోయారు. ఎవరండి యథార్థవంతులు చెప్పండి? ఎవరండి నీతివంతులు చెప్పండి? ప్రతి ఒక్కరిని వీరు ఒట్టి మాయగాళ్ళు అయితే వీరు పచ్చి మాయగాళ్ళు అయిపోయారు. ఎవరికి తగ్గట్టు కావాలి లేదా? ఎవరు ఇదంతా చేస్తున్నదో తెలుసా? అపవాది తన కుయుక్తి చేస్తున్న కుట్ర. అపవాది తన కుయుక్తి చేత మనుషులతో ఆడుతున్న చలగాటం అండి. అందుకే అవ్వ దగ్గరకు వచ్చి తినకూడని తినకూడని పంటలు తినిపించి తినిపించేటట్టుగా చేసి దేవుడు దేవుడికి దూరం చేసిందండి. ఈరోజు మనలో కూడా క్రీస్తు నుండి ఎరమాసేటట్టుగా మనలో కూడా భక్తి ఉండకుండా తన కుయుక్తి చేత మనను కూడా దూరం చేయాలనుకుంటుందండి. ఒకసారి చూడండి ఆదికాండ మూడో అధ్యాయం మొదటి వచనం చూడండి పిల్లలారా. ఆదికాండ మూడో అధ్యాయం దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులను సర్పము యుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములో దేనినైనా మీరు తినకూడదని దేవుడు మీకు చెప్పేనా? చూడండి మంచి మార్గాన్ని చూపించడానికి వచ్చినట్టుగా వచ్చి మనిషిని ఒక దారుణమైన స్థితిలోనికి దిగజాస్తుంది కదండి. పండు తింది అమ్మ తిన్న తర్వాత తాగుతున్నారు, తాగుతున్న తర్వాత గెట్టేశాడు, గెట్టేసిన తర్వాత ఓదార్చడానికి వచ్చాడు అమ్మవాది. అటు గెట్టేశాడు, గెట్టేసిన తర్వాత తప్పు చేసిన వారికి భక్తి పరులుగా ఉన్నారండి. మొట్టమొదట ప్రతి చిన్న పూట కన్న తండ్రి దేవుడు యథార్థంగా వారితో మాట్లాడుతున్న వేదనండి అది. అలా మాట్లాడుతున్న వారిని అలా దేవుడితో సత్సంబంధం కలిగిన వారిని ఎలాగైనా దూరం చేయాలి, ఎలాగైనా దూరపరచాలని యుక్తి చేత వచ్చింది, అనగా తెలివి చేత వచ్చింది. తెలివిగా వచ్చి తన కుయుక్తిని ఉపయోగించింది. అర్థమైందా? యుక్తిగా వచ్చి కుయుక్తితో దేవునికి దూరం చేసింది అపవాది. ఈరోజు మనలో కూడా క్రీస్తు సరళత నుండి మనల్ని దూరం చేయడానికి వస్తుంది యుక్తి ద్వారా, ఆ తర్వాత కుయుక్తిని ఉపయోగిస్తుంది. అయితే ప్రభు దేవుని పిల్లల ఆ కుయుక్తిని జయించాలంటే నీకు యుక్తి అయినా భక్తి ఉండాలి. యుక్తి ఉండాలంటే మనకు యుక్తి ఉన్నప్పుడే ఆ యుక్తి దోహదపడినప్పుడే నీవు భక్తి పరులుగా ఉంటావు. అపవాది చేస్తున్న కుయుక్తిలో కుట్రలో మనం నేటికి పారిభావస్తులు అవుతున్నామా? దాని మాయలో మనం కూడా వండిపోయామా అన్నది మన బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం ఆలోచించగలిగితే పిల్లలారా చూడండి ఈ లోకం ఎలాంటి స్థితిగతిగా జారిపోయిందో, ఎలాంటి వారుగా ఉన్నారో లుకాసువార్త చూడండి పిల్లలారా. లుకాసువార్త 16 వచనం, లుకాసువార్త 16 వచనం 8-9 వచనం చూడండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనడై వాని యజమానుడు వాని మెచ్చుకొనను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమున బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఎలా ఉన్నారు ఈ సమాజం? ఈ సమాజం ఎలా ఉంది? యుక్తి పరులుగా ఉంది. యుక్తి తెలివితేటలు తెలివి తేటలతో మనిషి దగ్గరకు వస్తున్నారు. రాజ్య సంబంధుల కంటే చీకటి సంబంధులు అనగా లోకములో ఉన్నవారు అనగా దేవుణ్ణి నమ్ముకున్న వారి కంటే లోకములో ఉన్నవారు యుక్తి పరులుగా ఉన్నారు. ఏంటి వాళ్ళ యుక్తి? వాళ్ళ యుక్తి దేనికి దోహదపడుతుంది? వాళ్ళ యుక్తి అంతా దేనికో తెలుసా? కుయుక్తి కొరకేనండి. వారి యుక్తి అంతా కుయుక్తి చేయడానికే. యుక్తి పరులుగా వస్తారు, నటిస్తారు. నటించిన వారు చివరికి నిన్ను తీసుకుని వెళ్ళేది దేవుని రాజ్యంలోనికి వచ్చిన నిన్ను పాడు చేయడానికి తీసుకుని వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? యుక్తులుగా కనబడుతున్నారు.
వారి మాటలు విన్నావా? వారి సిద్ధాంతాలను విన్నావా? వారి ప్రకటనలు విన్నావా? నిజమే అనేటట్టు అనిపిస్తుంటుంది. నిజమే కదా, వాస్తవమే కదా. ఏదో ఒక కథను చెబుతాడు, కథని చెప్పిన తర్వాత అది యథార్థమైనదిగా అనిపిస్తుంటుంది. కథను చూసి మోసపోయి అది యథార్థంగా కనిపిస్తే ఈ లోక సంబంధంలో నేను ఏం చేశారు, ఈ లోక సంబంధంలో నేను ఏం చేశారు తెలుసా? యుక్తిగా మాట్లాడారు, కుయుక్తులను ముంచేశారు. వారికి ఉన్నది యుక్తి అయితే ఆ యుక్తిని వాడుతున్నది కుయుక్తి కొరకు. వెళ్ళారు, మనకి ఏముందో ఆలోచించండి. మనలో యుక్తి ఉందా లేదా కుయుక్తి ఉందా? హవ్వవాది తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మనల్ని కూడా తన కుయుక్తి చేత మనల్ని మోసపరిచాడా? లేదా ఈ లోక సమాజంలో ఉన్నట్టుగా అందరూ యుక్తి పరులుగానే కనిపిస్తున్నారు, అందరూ యుక్తి పరులుగానే కనిపిస్తున్నారు. యుక్తి పరులుగా కనిపిస్తున్న వారిలో వారిలో చివరికి వచ్చేది కుయుక్తి అయితే, అయితే క్రైస్తవుడుగా దేవుని నమ్ముకున్న వారిగా భయభక్తులు కలిగిన వారిలో మనలో ఏముందో ఒక్కసారి మనం ఆలోచించండి. భక్తి ఉందా లేదా కుయుక్తి ఉందా? ఈ యుక్తి ద్వారా ఇంకేం చేయగలుగుతున్నారు మనం చూడగలిగితే నిర్గమకాండం మొదటి అధ్యాయం పదవచనం చూడండి పిల్లలారా. ఈ సమాజంలో ఉన్న యుక్తి పరులంటున్న వారిలో ఏం సంభవిస్తుందో చూడండి. వారు విస్తరింపకుండా మనము వారి ఎడల యుక్తిగా జరిగించడము. రండి వారిని ఏం చేద్దాం? పుట్టబోతున్న 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చంపేద్దాం. యుక్తిగా వచ్చారు, కుయుక్తి చేశారు. చూడండి, ఈరోజు సమాజంలో జరుగుతున్న ఒక భయంకరమైన సంఘటన చెప్పమంటారా? యుక్తి పరులుగా వస్తున్నారండి, యుక్తి పరులుగా వస్తున్నారు. క్రైస్తవులు మత మార్పిడులు చేస్తున్నారు, యుక్తిగా వచ్చారు. ఎందుకో తెలుసా? క్రైస్తవ్యం అనేది రోజు రోజుకు ఎదిగిపోతుంది కనుక, ఉన్నత శిఖరాలపై ఎదిగిపోతుంది కనుక దాన్ని చూసి ఓర్వలేని కొందరు యుక్తి పరులుగా వచ్చి తన కుయుక్తిని కొనసాగిస్తున్నారండి. కుయుక్తిని సాగిస్తున్నారు. ఎలా? దేవుని మాటలు చెప్తున్న వారిని కొట్టడం, దేవుని మాటలు చెప్తున్న వారిపై రాళ్ళు విసరడం. ఏంటిది? యుక్తి పరులుగా వచ్చారు. సమాజానికి ఏదో మంచి చేసేటట్టుగా వచ్చారు. మంచి చేస్తున్నారా? ప్రాణం తీస్తున్నారా? మంచి చేయడానికి వచ్చావా? ప్రాణం తీయడానికి వచ్చావా? వారిలో కొనసాగిస్తున్నది వారి యుక్తి పరులు అయితే వారిలో ఉన్నది ఏంటో తెలుసా? కుయుక్తి. అంటే నిన్ను ఎలా తీస్తుంది దారికి? నిన్ను ఎలా దారిలో పెడుతుంది? మంచి పని చేసేటట్టుగా, సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడేటట్టుగా చేస్తుంది. మంచి చేయడానికి వచ్చి మాయ చేస్తుందండి. మంచి చేయలేదు కదా మనిషితో. అందుకే సామాన్యంగా మంచి అంటే మనిషికి నచ్చదు, మంచిని మనిషిని ఒప్పుకోను. ప్రేమ దేవుడి పిల్లల, యుక్తి ఉన్న నీవు కుయుక్తిగా మారిపోతున్నావు. యుక్తిగా ఉన్నావు అయితే నీ యుక్తిని దేని కొరకు ఉపయోగిస్తున్నావు? కుయుక్తి కొరకు ఉపయోగిస్తున్నావా? ఆ యుక్తితో భక్తిని సంపాదించుకోవడానికి ఉపయోగిస్తున్నావా? పిల్లలు ఆలోచించండి, నీకుంది యుక్తి, ఆ యుక్తితో దేనికి దోహదపడుతున్నావు? భక్తి జీవితాన్ని పొందడానికి దోహదపడుతున్నావా? లేదా కుయుక్తిలో మునిగిపోయి అపవాదిలో ఉండడానికి మునిగిపోతున్నావా? ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఒక యుక్తి పరుడైన ఆయన గురించి మనం ఆలోచిస్తానండి. చూడు, సమయలు మొదటి గ్రంథం 23:22 చూడండి పిల్లలు. సమయలు మొదటి గ్రంథం 23:22 మీరు పోయి అతని ఉండు స్థలము ఏదైనా అతను చూచువాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొనడి అతడు బహుయుక్తిగా ప్రవర్తించాడు. ఎవరు? దావీదు అనే మహారాజు అండి. దావీదనే మహారాజు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన చంపడానికి సౌలు అనే ఒక రాజు వస్తున్నాడు. సౌలు అనే రాజు దావీదును చంపాలనుకుంటున్నాడు. దేనికో తెలుసా? నాకంటే గొప్పవాడు వచ్చాడా? తలను దన్నేవాడంటే తాడిని దన్నేవాడు ఉన్నాడట. అలాంటి వాడేనండి దావీదు. అప్పటి దాకా సౌలు అనుకున్నాడు నన్ను మించిన రాజు లేడనుకున్నాడు, నన్ను మించిన వాడు ఎవడు లేడనుకున్నాడు.
ఉన్నాడు, పుట్టించాడు దేవుడు దావీదును. ఎప్పుడైతే క్రేజ్ అంతా అతనికి వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే గొప్పతనం అంతా దావీదుకి వెళ్ళిపోతుందో, అప్పుడు సమాజంలో ఒక నానుడు వచ్చింది. ఏంటో తెలుసా, దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది. అంటే దావీదు క్రేజ్ ఏమైపోయింది, దావీదు క్రేజ్ పెరిగిపోయింది, సౌలు ఘనత తగ్గిపోయింది. అప్పుడు ఇతరులు పెరిగింది ఏంటో తెలుసా, కుయుక్తి. దావీదుకు యుక్తుంది, సౌలుకు కుయుక్తుంది. అప్పుడు ఆ కుయుక్తితో ఏం చేయాలనుకున్నాడు తెలుసా, చెప్పాలనుకుంటున్నాడు. ఎవరిని ఎవరిని చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు అభిషేకించిన ఒక దావీదును చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి చంపే సత్తా ఒకవేళ ఉంటే అప్పటిదాకా వదరబోతులు కూస్తాడు, అప్పటిదాకా వదరబోతులు మాట్లాడాడు. ఎవరు ఆయన అంటే గొలియాతు, గొలియాతు తెలుసు కదా అందరికి, గొలియాతు ఎవరు మాట్లాడాడు, గొలియాతు ఎవరు మాట్లాడాడు అంటే దేవుడిని తిరస్కరించి మాట్లాడాడు. దేవుడిని తిరస్కరించి మాట్లాడినప్పుడు, దేవుడిని తిరస్కరించి మాట్లాడినప్పుడు అప్పటికి సౌలు రాజుగా ఉన్నాడా లేదా, సౌలు రాజుగా ఉన్నాడా లేదా, రాజుగా ఉన్నాడు. ఇప్పుడు రాజు ఏం చేయాలి చెప్పండి, దేవుడు కూర్చుని అజ్ఞానంగా మాట్లాడితే వారి నోరు ముయించాలి. వారితో అవ్వలేదు కానీ, వారిని చంపేయడానికి అవ్వలేదు కానీ, భక్తిపరుడైన దావీదును చంపడానికి పొచ్చున్నారట చూడండి. దావీదేమో యుక్తిగా నడుచుకుంటున్నాడు, సౌలేమో కుయుక్తిగా నడుచుకుంటున్నాడు. యుక్తి కుయుక్తుల మధ్య ఎవరస్తూ కొట్టు పెట్టాడుతున్నారు చూడండి. కాబట్టి దావీదు గారుకున్న యుక్తి అంటే తెలుసా, దావీదు గారుకున్న యుక్తి అంటే తెలుసా, చాలా అద్భుతం అండి. దావీదు గారికున్న యుక్తిని మనం ఆలోచిస్తే, కాబట్టి సౌలుని చంపిన ఒక 6 అడుగులు అజానుభావుడైన గొల్యాతును చంపిన వాడు సౌలుని చంపడం కష్టమా చెప్పండి, సౌలు చంపడం కష్టమా, చంపగలడండి. కత్తి పడితే 10,000 మంది తలకాయ పుంచగల లేచిపోయినప్పుడు ఒక్కటి చంపడం పెద్ద విషయమా, పెద్ద విషయం కాదే. అయినా పారిపోయాడండి, పారిపోవాల్సిన అవసరం వచ్చింది. దేనికి, ఎందుకు పారిపోవాలనుకున్నాడో తెలుసా, దేవుడు అభిషేకించిన వారిని నేను చంపకూడదు చెప్పే అవకాశం వచ్చింది. ఒకసారి చంపే అవకాశం వచ్చింది, అయినా తన బట్టలు చివరి ముక్కలు తీసుకొని వెళ్ళాడు తప్ప తను చంపలేదండి. ఎందుకో తెలుసా, దేవుడిని అభిషేకించిన వారిని చంపితే నేనే పాపాత్ముడనైపోతాను, దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపితే దేవుని సంకల్పం దెబ్బతింటుంది. అంటే దావీదు యుక్తిగా ఆలోచిస్తున్నాడా లేదా, దావీదు యుక్తిగా ఆలోచిస్తున్నాడా లేదా. ఒకవేళ దావీదే చిక్కాడనుకోండి, దావీదే సౌలు చేతులు చిక్కాడనుకోండి, దావీదే చంపేశాడనుకోండి, అప్పుడు దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలడా, నెరవేర్చగలరా. ఇప్పుడు తప్పించుకొని పారిపోవడం మంచిది అంటారా, తప్పించుకొని దూరం పోవడం మంచిది అంటారా, కంటికి కనిపించేటట్టుగా ఉండి చావడమో చంపడమో ఏది న్యాయమో ఏది చేయమంటారు చెప్పండి, ఏది చేయమంటారు, ఎదురు పడి చావడం బెటరా లేదా ఎదురు పడకుండా తప్పించుకోవడం బెటరా. చాలా మందిలో ఉన్న ఒక మూర్ఖత్వం ఏంటో తెలుసా, రాణి అని చూసుకుంటాను, రాణి నా ముందుకు రాణి చూడండి. ఎవరు గొడవలో కాంప్రమైజ్ అవ్వరండి, ఎవరు దేనిలో తగ్గించుకోరండి, వాడేనా తిన్నది, వాడికంటే 2 ఆకులు నేనే ఎక్కువ తిన్నాను, 2 ఆకులు ఎక్కువ తింటే నీకే వచ్చింది, తగ్గించుకుంటే ఏమైపోయింది. అందుకేనండి దావీదు యుక్తిగా ఆలోచిస్తున్నాడు, ఏమని, అతడు నన్ను చంపడము నేను అతన్ని చంపడము ఏదో ఒకటి జరుగుతుంది, కానీ ఇద్దరు చావకుండా ఉండాలంటే, ఇద్దరు చావకుండా ఉండాలంటే నేను పారిపోవాలి, యుక్త కదా. కానీ సౌలు అనే ఎవరిని ఏం చేస్తున్నాడు, కుయుక్తితో ఆలోచిస్తున్నాడు, చంపేద్దాం చంపేద్దాం చంపేద్దాం. ఏమంటే చంపాడనుకోండి దేవుడి సంకల్పం అంత ఏమైపోద్ది, దేవుడు చంపాడు చంపేస్తే చంపేస్తే ఈయన దొరికిపోతే చంపేస్తే దేవుడి సంకల్పం అంతా నేలరాలిపోద్ది కదండి, దేవుడి సంకల్పం అంతా ఆశయాలన్నీ ఆవిరిపోతాయి కదండి. అందుకేనండి దావీదు యుక్తి చేత ఆలోచించాడు, నువ్వు నన్ను చంపడమో నేను నిన్ను చంపడమో కాదయ్యా, నేనే దూరంగా పారిపోతాను, నేనే దూరంగా ఉంటాను. ఈరోజు మనలో ఆలోచించండి, మనలో ఏ ఒక్కరు ఒక మాటన్నా సహించుకోలేని తత్వం అండి మనదే. వాడు ఆ మాట అన్నాడా నేను ఈ మాట ఎందుకు అనకూడదు, వాడు అదన్నాడా నేను ఇదెందుకు అనకూడదు, వాడొక్కడైనా కొట్టేది నేను కొట్టనా, నాకు చెయ్యి లేదా, వాడికి ఒక్కడికైనా కారు ఉంది నాకు కారు లేదా, ఏంటండి కక్ష,
ఇదేనండి కుయుక్తి, ఇదే కుయుక్తి. రెచ్చబడుతుంది, రెచ్చబడుతుంది, రెచ్చగొట్టి నిన్ను పాపం చేసేటట్టుగా చేసి నరకానికి లోనయ్యేటట్టు చేస్తుందండి. ఆలోచించిన ప్రేమ దేవుడు కదా. మనకందరికీ యుక్తి ఉంది, మనందరికీ తెలివి ఉంది. ఆ తెలివి చేత నువ్వు ఏం చేస్తున్నావు? దాన్ని కుయుక్తికి ఉపయోగిస్తున్నావా? ఒక దావీదుని ఒక యవనుడు, దావీదుని ఒక యవనుడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు యుక్తి చేత తగ్గించుకున్నాడండి, యుక్తి చేత తన ప్రాణాన్ని తగ్గించుకున్నాడండి. కుయుక్తి చేత చంపాలనుకుండా ఆ దుష్టుడి చేతుల నుండి పారిపోయాడండి. ఎందుకో తెలుసా? ప్రాణం ఉండడం ముఖ్యం, దేవుని కొరకు బ్రతకడం ముఖ్యం. నువ్వో నేను తెలుసుకుంటే ఎంతసేపుది ప్రేమ దేవుని పిల్లల. ఈరోజు ఎక్కువగా సినిమాలను సీరియల్ను చూసి ఎక్కువగా చేస్తున్నది ఇదేనండి. అందులో ప్రతిక్షణం మనకు కనిపిస్తుందంటే తెలుసా? కుయుక్తి నిన్ను రెచ్చగొడుతుంది, నీకు మంచి చేసేటట్టు చెప్తుంది, చివరికి నిన్ను కూడా అలాగే చేసేటట్టు చెప్తుంది. డైలాగులు కొట్టావు, బట్టి పట్టావు, నీకు వచ్చిన లాభం ఏంటయ్యా? నీకు వచ్చింది ఏంటి? ప్రేమ దేవుని పిల్లల ఆలోచించండి. సమాజానికి మంచి చెయ్యాలని ఒక ఆశతో వచ్చి నిన్ను మాయ చెయ్యాలనుకుంటుంది. ఆడు మాయగాడు, ప్రపంచ మాయగాడు సాతాను. ఆడు మాయ చేయాలనుకుంటున్నాడు. తన కుయుక్తి చేత వచ్చాడు, యుక్తి పరుగా యుక్తిగా వచ్చి నిన్ను కుయుక్తిలోకి పనిచేస్తున్నాడు. అయితే ఈ యుక్తి కలిగిన, ఈ కుయుక్తి కలిగిన ఈ సాతాను ప్రపంచంలో నువ్వు యుక్తి పరుడుగా ఉంది, భక్తుడుగా ఉన్నావా? అయితే భక్తి రావాలంటే మనం ఏం చేయాలి? భక్తి పరుడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు సమాజంలో ఉన్న కుయుక్తి పరుడు ఎలా ఉన్నారో మన బైబిల్లో చూడడం చూడండి. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం ఎనిమిదో వచనం చూడండి. ఇప్పుడు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, లంచము పుచ్చుకొని లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును. అట్టివాడు ఏమి చేసినాను వాడు దానికి యుక్తిగా ఉన్నాడు. చూడండి, లంచం తీసుకోవడం తప్పు కాదు, లంచం తీసుకోవడం తప్పు కాదు. లంచం తీసుకుంటాడు, రేపు పొద్దున ఆస్తులు తీసుకుంటాడు. అంటే వాడి దృష్టికి అది ఏమనిపిస్తుంది? మంచిది అనిపిస్తుంది. ఈరోజు మనం చేస్తున్న పనులు కూడా అండి, ఒక చిన్న తప్పు చేసామనుకోండి అది మనకి మంచిదిగా కనిపిస్తుంది. ఓ చిన్నదే కదా నేను చేశాను, చిన్నదే కదా అయింది, ఇందులో పోయిందేమని అనుకుంటాం. కానీ అదే పెద్ద ప్రమాదానికి పుచ్చుంటుందండి. అక్కడ లంచం పుచ్చుకుంటున్నారట. లంచం పుచ్చుకున్న వాడికి ఏమనిపిస్తుందో తెలుసా? నేనేం చేస్తున్నాను, నా పనికి తగ్గట్టుగానే నేను చేస్తున్నాను. జీతం ఎప్పుడో వస్తుంది, ఆ జీతం వచ్చేలోపు ఈ మధ్య నేను ఏం తీసుకుంటాను? డబ్బు తీసుకుంటాను. ఇదేమన్నా తప్ప నా యుక్తి అనుకుంటాడు. దానిలో ఉన్నది కుయుక్తి, దానిలో ఉన్నది మోసం. అంటే చూడండి, ఈరోజు ప్రపంచంలో ఎక్కడ అడుగు పెట్టినా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది కుయుక్తి. ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క స్త్రీలో కనిపిస్తుంది కుయుక్తి. మంచివారిగా ఉంటారు, మంచివారిగా కనిపిస్తారు, వారే నిన్ను మాస్ చేస్తారు, వారే నిన్ను నరకానికి నడిపించేటట్టు చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, కుయుక్తి కలిగిన ప్రపంచంలో యుక్తి పరుడుగా ఉండి పరలోకాన్ని చేరాలనుకుంటున్నావా? అయితే నీకు భక్తి ఉండాలి. ఈ కుయుక్తి కలిగిన ప్రపంచంలో నువ్వు యుక్తి పరుడుగా ఉండి పరలోకం చేరాలంటే నీకుండవలసినది భక్తి. అందుకే యవనుడారా, మీకుండవలసినది యవనంలో నీకున్నది భక్త కుయుక్త అని పెట్టాం. కుయుక్తి చేత ప్రపంచం కొట్టుకుంటాడుతుంది, కుయుక్తి చేత ప్రపంచం అంతా మోసపోతుంది. అయితే నీవు కుయుక్తిలో నడిపోయావా? నీవు కుయుక్తి అనే మాయలో ఉండిపోయావా? లేదా యుక్తి పరుడుగా కుయుక్తి అనే మాయ నుండి బయటకు వచ్చి భక్తి పరుడుగా ఉంటావా? చూడ మాట కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రణా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించుము, దేవభక్తి విషయమును నీకు నీవే సాధకం చేసుకో. దైవభక్తి విషయం నీకు యుక్తి ఉంది, ఆ యుక్తి చేత నువ్వేం చేయాలో తెలుసా? భక్తిని సాధకం చేసుకోవాలి. భక్తిని సాధకం చేసుకుంటేనే నీవు తండ్రి దగ్గరకు చేరగలవు. నీవు భక్తిని సాధకం చేసుకుంటే
చేస్తున్నారా? అయితే మీరేం చేయాలో తెలుసా? భక్తిని సాధకం చేసుకోవాలి. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఆదివారం గుడికి వచ్చి పాటలు పాడుకొని భజన చేసుకొని వెళ్ళిపోవడం భక్తి అనుకుంటున్నారా? చక్కగా తలస్నానం చేసి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటే అది భక్తి అనుకుంటున్నారా? భక్తి అనేది నీ ప్రవర్తనకు సంబంధించినది. ఒకసారి చూడండి యాకోబు పత్రిక, భక్తికి నిర్వచనం, భక్తికి నిర్వచనం బైబిల్ చెబుతుంది. యాకోబు పత్రిక 1:23 తండ్రి అయిన దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట మనుషుల ఎదుటనే ఉండొచ్చు, కంటికి కనిపించే వాడిగా తెల్లవారు వచ్చి ప్రార్థనలు చేసుకునే భద్రలు చేసుకుని పాటలు పాడేటట్టు ఇది మనిషికి కనిపించే పద్ధతి. తండ్రి అయిన దేవుని ఎదుట నీవే పని చేసినా తండ్రి అయిన దేవుడికి ఘనత రావాలి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి, ఏదనగా దిగులే పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల నుండి పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము నుండి తన కంట కొంట తన్ను తాను కాపాడుకునుటయే భక్తి. భక్తి అంటే ఏంటి? నీకు నీవు కాపాడుకోవడమే భక్తి. నీకు నీవు కాపాడుకొని నీ భక్తిని సాధకం చేసుకోవడమే పద్ధతి. నలుగురు కనిపించేటట్టుగా చేస్తే అధిపత్తు అనుకుంటున్నావా? గుడిలోకి వచ్చి భజనలు చేసుకుంటే అధిపత్తు అనుకుంటున్నావా? అది కాదండి. ఇహలోక మాలిన్యం అనుంటే అది నీ కంటకుండా నిన్ను నీవు కాపాడుకుంటేనే భక్తి. ఏంటి ఇహలోక మాలిన్యం? ఇహలోక మాలిన్యం ఏంటి? ఇదిగో సమాజం ఇహలోక మాలిన్యం. ఇహలోక మాలిన్యములో సాతాను ఎన్నో కుయుక్తులను ఉపయోగిస్తుంది. ఎవరి చక్కగా బట్టలు వేసుకుంటే సరిపోద్ది కదా, మరలా దీనికి ఏం కావాలో తెలుసా? ఫ్యాషన్ కావాలి. అంటే అపవాదం ఏం చేస్తుందో చూడండి, నీ ఒళ్ళును సరిగా కప్పుకోకూడదు. నువ్వు ఏం చేయాలి? అక్కడ చించుకోవాలి, ఇక్కడ చించుకోవాలి, నలుగురు కనిపించాలి, నీ కండలు కనిపించాలి. అవసరం అంటే అంటే అపవాదం చూడండి, తన కుయుక్తి చేత ఫ్యాషన్ ప్యారట వచ్చింది, డిజైన్స్ ప్యారట వచ్చింది, ఎన్నో రకాల పేరట ఈ రోజు వచ్చినందుకు తన కుయుక్తి చేత మోసపరుస్తుందా లేదా చెప్పండి. అంటే ఒక సీరియల్ చూస్తున్నారట, మొగల రేఖలు, మొగల రేఖలు సీరియల్ వస్తున్నారట. వాళ్ళ రేఖలు ఎదిగిపోయినా పర్వాలేదు కానీ మొగల రేఖలు మాత్రం ఆపేయకూడదు. చూడండి ఆ రేఖలు, ఆ రేఖలు చూస్తే నీ రేఖలు ఏమైనా ఉండిపోతాయా? ప్రేమ జోలిపిల్లలారా, మంచి చేసేటట్టుగా వస్తుంది. తన కుయుక్తి చేత మనం మోసం చేయడానికి వస్తుంది. ఇహలో ఒక మాలిన్యం అంటించుకోకూడదండి. దేవుడు పెట్టిన ఒక సిద్ధాంతం ఏంటి తెలుసా? పురుషుడు స్త్రీని పెళ్లి చేసుకోవాలి, పురుషుడు స్త్రీని పెళ్లి చేసుకోవాలని ఒక సిద్ధాంతాన్ని దేవుడు పెట్టాడు. కానీ కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక స్త్రీ కుక్కతో వివాహం చేసుకుంటుంది, ఒక స్త్రీని వివాహం చేసుకుంటుంది, ఒక పురుషుడు పురుషుడిని వివాహం చేసుకుంటున్నారు. అంటే ఇహలోక మాలిన్యం అంటించుకుంటున్నారా లేదా? నా మాటల్లో చెప్పడం కంటే ఒకసారి చూడండి. ఆ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేనంత ప్రేమించుకున్నారు, జీవితాంతం కలిసే బ్రతకాలని నిర్ణయించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ సమాజానికి భయపడిన వారి పెద్దలు ఆ ఇద్దరు ప్రేమికులను విడదీశారు. ఇదేదో సినిమా స్టోరీలా ఉంది అనుకుంటున్నారా? అవును, సినిమా స్టోరీని తలదన్నేలా వరంగల్లో జరిగిన ఒక యథార్థ గాథ ఇది. ఇందులో ఒక గొప్ప ట్విస్ట్ కూడా ఉంది. అదేంటో తెలుసా? వారిద్దరూ అమ్మాయిలే. వరంగల్ జిల్లా గూడూరు మండలం కొంగరిద్ద గ్రామానికి చెందిన కల్పన, శనిగపురం గ్రామానికి చెందిన సరిత అనే ఇద్దరు యువతులు మహబూబాబాద్లో నర్సింగ్ ట్రైనింగ్ తీసుకునేందుకు ఒకే కళాశాలలో చేరారు. అక్కడే వారి పరిచయం జరిగింది. ఇద్దరు కలిసి ఒకే రూమ్ కూడా తీసుకున్నారు. అలా వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత దగ్గరయ్యారు. అలా ఒక్కటైన ఆ ఇద్దరిలో సరిత భర్తగా, కల్పన భార్యగా వ్యవహరిస్తూ తాళిబంధంతో ఒకటై సహజీవనం చేస్తున్నారు.
అయితే కల్పనకు పెళ్లి చేసేందుకు ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తుంటే కల్పన మాత్రం పెళ్లికి నిరాకరిస్తూ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన కల్పన అక్క బావ మహబూబాబాద్లోని కల్పన రూమ్కి వచ్చి ఆరా తీశారు. అసలు నిజం తెలుసుకున్న వారికి మైండ్ బ్లాక్ అయింది. ఇంకా అక్కడే ఉంటే కల్పన ఎలా తయారవుతుందో అని భయపడి ఇంటికి తీసుకొచ్చారు. కల్పనను తన నుండి విడదీయడాన్ని తట్టుకోలేని సరిత పురుగుల మందు తాకి ఆత్మహత్యాయత్నం చేసింది. తనను విడిచి నేను ఉండలేను అని ఇంట్లో వాళ్లతో వాదిస్తుంది. ప్రస్తుతం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న సరిత ఇష్టసఖిని ఉద్దేశపూర్వకంగానే తన నుండి దూరం చేశారని, మా మనసులు కలిశాయి, మమ్మల్ని దూరం చేసినంత మాత్రాన దూరం చేయలేరని అంటుంది సరిత. చూడాలి ఈ వింత ప్రేమ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఏంటండి సమాజం? ఎవరో తెలుసా దీని వెనక ఉన్నది? కుయుక్తి పరుడు వాడే అపవాది. ఆడదాన్ని ఆడదాన్ని తీసుకుంటే పర్వాలేదు. ఓ మీకు మనసు ఉంది కదా, మీకు ఇష్టం ఉంది కదా, ఎలా కాపురం చేస్తావో తర్వాత సంగతి, ఏం చేస్తావో తర్వాత సంగతి. నీకు ఇష్టం వచ్చిందా? మళ్ళా వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు తెలుసా? నర్సింగ్ చేస్తున్నారట, నర్సింగ్ చేస్తున్నారట. నర్సింగ్ చేస్తున్న వారికి ఆ కాస్త జ్ఞానం కూడా లేదా? ప్రేమిని జోలి పిల్లలారా, ఇవన్నీ ఏంటో తెలుసా? మన భక్తి నుండి దూరం చేయడానికి అపవాది చేస్తున్న కుయుక్తి. ఈ భక్తి నుండి మనల్ని దూరం చేయాలి తన కుయుక్తి చేత. ఎలా సమాజంలో ఎలా పన్నగాలు పనిస్తుందో చూడండి. మనుషుల చేత, బంధువుల చేత, మిత్రుల చేత, స్నేహితుల చేత నీ దగ్గరికి వస్తుంది. నీ దగ్గరికి వచ్చి నిన్ను మాయ చేస్తుంది. నువ్వనుకుంటున్నా నా స్నేహితుడే కదా, నా వాడే కదా, నా బంధువే కదా అనుకుంటా, కానీ నీ వాడనుకున్న వాడే నిన్ను ముంచేస్తాడన్న సంగతి నీకు తెలుసా? నిన్ను భక్తి నుండి దూరం చేస్తారు. కనుక ప్రేమని దేవుని పిల్లలారా, దేవుని మాటల చేత మీకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? ఇది ఒక మతం కాదు, ఇది ఏదో కాదు, కానీ దేవుడు వ్రాయించిన మాటల చేత మన యవనములో ఉండవలసినది ఏంటి? భక్తి ఉండాలా లేదా కుయుక్తి ఉండాలా? మనలో ఉన్న యుక్తి చేత భక్తిని కలిగి ఉండాలా? మనకు కలిగిన యుక్తి చేత కుయుక్తిని కలిగి ఉండాలా? ఈరోజు ఎంతో మంది యుక్తిపరులుగా ఉన్నారండి, సమాజం అంతా యుక్తిపరులుగా ఉన్నారు. ఆ యుక్తి చేత వారు చేస్తున్నది ఏంటి? కుయుక్తి. ఆ కుయుక్తికి తగ్గారు అపవాది. అపవాది చేస్తున్న కుయుక్తి చేత ప్రతి మనిషిని మోసం చేస్తుందండి. ఒక చదువు పేరట నిన్ను తీసుకెళ్తుంది, ఒక వ్యాపార పేరట నిన్ను తీసుకెళ్తుంది, ఒక ప్రేమ పేరట నిన్ను తీసుకెళ్తుంది, చంపేటట్టు చేస్తుంది. ఏంటండి ఇది? మంచి చేసేటట్టు చెప్పి నిన్ను నరకానికి నడిపించేటట్టు చేస్తుంది. ఆ కుయుక్తిని పసిగట్టావా? ఆ కుయుక్తి నుండి బయటికి రావాలంటే నీకు భక్తి ఉండాలి. ఆ భక్తి ఎలాంటిదో చివరిగా ఈ మాట చూసి ముగించుకుంటాం. చూడండి, తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. ఇలాంటి చెడు అలవాట్లను విసర్జించండి. కుయుక్తి చేత ఉన్న ఆలోచనలు విసర్జించండి. ప్రేమ దేవుని పిల్లలారా, మన బ్రతుకులు బాగుపడడానికే కదండి, మన బ్రతుకులు బాగుపడడానికే కదండి ఈ సమాజం అంతా కుయుక్తి చేత మోసపోతుంది. మనం కూడా మోసపోతే ఎలాగా? మనం కూడా వాళ్ళలాగే మోసపోతే ఎలాగా? మనం కూడా చదువు లేని వాళ్ళలా ఉంటే ఎలా చెప్పండి? చదువుకున్న మనమా, కాస్తంత కోస్త జ్ఞానం తెలిసిన మనము కూడా మోసపోతే ఎలా చెప్పండి? మనము కూడా అజ్ఞానంలోనే ఉండిపోదామా? అయితే నీవు జ్ఞానం తెలుసుకున్న నీ వేచ్యలు తెలుసా, వాటిని విసర్జించు, వాటిని పక్కకు పెట్టు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? నీతిని, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు. అవి సంపాదించుకో. డబ్బులు సంపాదించాలనుకుంటాం, ఎంతకాలం అయిన దగ్గర ఉంటుంది? ఆస్తులు సంపాదించాలనుకుంటాం, ఎంతకాలం అయ్యో ఉంటాయి? నేను ఏమన్నా కట్టుకొని పోగలవా? ఏమన్నా తీసుకొని పోగలవా? బ్రతికెంతకాలం నలుగురితో కలుస్తుంటు, నలుగురితో చెక్కకుంటు ప్రేమానుభూతులు అనుభవించు. దేవుని మాటలను విని ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో అది నేర్చుకో. ఎందుకు ఒక కడుపు మార్చడం? ఎందుకు ఒకరిని వాసం చేయడం? ఈ అలవాట్లు ఎవరుండొచ్చాయో తెలుసా? అపవాది నుండి వచ్చాయి. అందుకే దేవుడు
ఒక యవనుడైన తిమోతి గారికి పౌలు గారి ద్వారా రాయిస్తున్న మాట ఏంటో తెలుసా? నా కుమారుడైన తిమోతి, నువ్వు యవనంలో ఉన్నావు కదా, యవనంలో ఉన్న నీవు సంపాదించుకోవాల్సింది నీతిని సంపాదించుకో, భక్తిని సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, ఓర్పును సంపాదించుకో. ఓర్పు ఉండాలంటే మనకు ఎవరో ఒక మాట చెప్పగానే రెచ్చిపోయి తిట్టివేయడం కాదు, ఎవరో ఒక మాట అనగానే మన మీద బొర్రను పాడు చేసుకొని మనం ఇష్టం వచ్చినట్టుగా ఆత్మహత్యలు చేసుకోవడానికో, ఎక్కడో చావడానికో, ఇలాంటి వాటికి మనం దోహదపడకూడదండి. ప్రభుడి దేవుని పిల్లలారా, ఈరోజు ఎవరో ఒక మాట అన్నారని, ఎవరో కాని రాని మాట అన్నారు, వారి ముందు నేను ఎలా తలబెట్టు తల పెట్టుకొని తిరగాలి? నా అవమానం అంతా నేల కలిసిపోయింది. నేను నలుగురు ముందు తలెత్తుకొని తిరగలనా అని ఎంతోమంది అండి రోడ్డు మీద, ఆ తరువాత ఎంతోమంది అనేక యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఎందుకు తెలుసా? నా పరువు ప్రతిష్టలన్నీ కలిసిపోయే నేలలు. ఎందుకయ్యా? రైలు పేక రైలు చక్రాల కింద పేకలు పెడుతున్నావు. నీ భక్తులను సంపాదించుకో, నీతిని సంపాదించుకో, ఓర్పును సంపాదించుకో, యథార్థతను సంపాదించుకో. వాటిని కొనసాగిస్తే నలుగురితో సమాధానం ఉండగలవు, చక్కగా బ్రతకగలవు. ప్రేమించుకున్నావు, ప్రేమించుకున్నా నువ్వు సుఖంగా ఉన్నావా? ప్రేమించుకున్నా లేవు. ఆత్మహత్య చేసుకుంటే నీకొచ్చే లాభం ఏంటి? నీకొచ్చే లాభం ఏంటి? నలుగురు ముందు నేను ఎలా తలెత్తుకొని తిరగాలనుకుంటున్నావా? నలుగురు ముందు తలెత్తుకొని తిరగాలనుకుంటున్నావు? ఎందుకయ్యా నలుగురు గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? నీ భక్తి జీవితాన్ని ఆలోచించుకో. యహలోకం నుండి తన కంట కొంట కాపాడుకోవడమే కదా భక్తి. ఒక చేపను చూడండి, సముద్రంలో ఉప్పున్నా, సముద్రం అంతా ఉప్పుమయమైనా చేప ఉప్పున అంటించుకుంటుందా? చేప ఉప్పున అంటించుకోవటం లేదండి. దానికి ఉందండి మరినాన్ని అంటించుకోకూడదని. ఒక తామర పువ్వును మనం ఆలోచిస్తే ఎక్కడ బురదలో మనిసినా, ఎక్కడ కుళ్ళి కప్పులో మనిసినా, ఆ బురదలో ఉన్న తామర పువ్వు బురద వాసన వస్తుంది అనుకుంటున్నారా? దాని ఏ వాసన అయితే ఇవ్వాలో అదే వాసన వస్తుందండి. ఒక పువ్వు దుర్వాసన అంటించుకోదు, ఒక సముద్రంలో ఉన్న చేప ఉప్పుతనాన్ని అంటించుకోదు. అయితే ఈ లోకంలో ఉన్న నీవు కుయుక్తిగా ఉన్నావా? ఈ లోకంలో ఉన్న నీవు మోసాన్ని అంటించుకొని బ్రతుకుతున్నావా? ఎలా ఉన్నావు? భక్తి అంటే ఏంటో తెలుసా? నిన్ను నీవు కాపాడుకోవడమే, నిన్ను నీవు కాపాడుకోవడమే. నిన్ను నిన్ను కాపాడుకోకుండా సాతాను అనేక పండగలు చేస్తుంది, దాని నుండి రక్షించుకుంటావా? మనకందరికీ యుక్తుంది, ఈ యుక్తి చేత భక్తి పరులుగా ఉంటారా లేదా కుయుక్తి పరులుగా ఉంటారా? యవనస్తులైన మీరు, ఈ క్లాసుకు వచ్చిన మీరంతా ఒక్కసారి మీ మనసుల్లో మీరు ఆలోచించుకోండి, మీ హృదయాన్ని మీరు పరిశీలించుకోండి. నా బ్రతుకు ఎలా ఉంది? నేను యుక్తి పరులుగా ఉన్నాను, యుక్తి పరులుగా ఉన్నా నేను కుయుక్తిగా ఉన్నానా? కుయుక్తి పరులుగా ఉన్నానా? ఏదో దేవుడి దగ్గరకు వస్తున్నా, దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు ఏ కుయుక్తితో వస్తున్నావు? ఏ ఆలోచనతో వస్తున్నావు? ఎలాంటి దురుద్దేశంతో వస్తున్నావు? యుక్తిపరుడుగా ఉన్నావా, కుయుక్తిపరుడుగా ఉన్నావా? యవనంలో మనకుండవలసింది భక్తి తప్ప, ఆ భక్తిని సహాయం చేసే ఒక యుక్తి తప్ప. నీకు ఉండవలసినది యుక్తి ఉండాలి. ఆ యుక్తి చేత భక్తిని సాధకం చేసుకోవాలి. మనకు కుయుక్తి ఉండకూడదు. ఈ కుయుక్తి ఉంటే దేవునికి దూరం అయిపోతాం, మానవులకు దూరం అయిపోతాం. ఒకనాడు ఆదామవల దేవుని నుండి దూరం అయిపోలేదు. దేని వలన? కుయుక్తి చేత. మనము కూడా దేవునికి దూరం అవుతామా? యవనస్తులైన దేవుని పిల్లలారా, ఒకసారి మీరు ఆలోచించండి. మీరన్నా యవనస్తులు, మనమందరం యవన కాలంలో ఉన్నాం. యవన కాలంలో ఉన్న మన ఆలోచన ఎలా ఉంది? యవనంలో ఉన్న ఈ ఆలోచనలు ఏం చేస్తున్నావు? ఒక చెడు చేయడానికి అలవాటు పడుతున్నావా? చిన్నదే కదా, దీన్ని చేస్తే తప్పేముంది అనుకుని తప్పు చేయడానికి అలవాటు పడిపోతున్నారు. ఆ తప్పే కాస్త పెద్దదైపోయి నేను నరకానికి దారి తీస్తుందండి. పాపము పరిపక్వం చెంది దురాశ గర్భం ధరిస్తే అది పరిపక్వం చెంది, ఆ పరిపక్వం చెందుతున్న పాపం నిన్ను మరణానికి దారి తీస్తుందండి. ఇలాంటి మాయ నుండి, ఇలాంటి భయంకరమైన దారి నుండి మనం తప్పించుకోవాలంటే మనం భక్తి కలిగి ఉండాలి. కనుక ప్రేమని దేవుని పిల్లలారా, యవనస్తులైన మీరందరూ మీకు ఉండవలసిందేంటి? యుక్త భక్త. మనకు ఉండవలసిందేంటి? యుక్త భక్త. భక్తి కలిగి ఉంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తాం. కల ముసుకు పరిశుద్ధమైన మా కనతండి, యవన కాలంలో మాకు కావలసింది భక్తి. ఈరోజు సమాజంలో ఎందరో భక్తి పరుల పేరిట గుళ్ళకు వెళ్తున్నారు,
చర్చలకు వెళ్తున్నారు, ఎన్నో ఆలయాలకు వెళ్తున్నాయి. ఈ మనుషులు భక్తి పరులు అనుకుంటున్నారు, కానీ రోజు రోజుకు నేరస్తుల సంఖ్య పెరిగిపోతుంది, భక్తుల సంఖ్య పెరిగిపోతుంది అనుకుంటున్నారు. కానీ రోజు రోజుకు నేరస్తుల సంఖ్య అలాగే పెరిగిపోతుంది. కారణం, సాతాను తన కీర్తి చేత ప్రతి మనిషిని మోసం చేస్తుంది. సాతాను తన కీర్తి చేత ప్రతి ఆలోచనను చేరపట్టి క్రీస్తు నుండి దూరం చేస్తుంది తండ్రి. అందుకే మీ పిల్లలకు మంచి అంశం ద్వారా మీ పిల్లల జీవితాన్ని యుక్తిపరులుగా ఉండి భక్తిని సాధకం చేసుకునే మంచి విధానాన్ని నేర్పించాను తండ్రి. అపవాది మంచి చేసే కోణంలో వస్తుంది. అపవాది మంచి చేయాలనుకుంటుంది. మంచి చేయాలనుకున్నది యథార్థమైన మార్గం చూపాలనుకున్న సాతానే మాయ చేస్తుందని మీ పిల్లలు దాని మాయను పసిగట్టి దాని జోలి నా వెళ్లకుండా దాని మాయలో పడకుండా జీవించడంలో దాన్ని తను ప్రసాదించమని కూర్చున్న మీ పిల్లలందరూ భక్తి పరులుగా జీవించడం దాన్ని తను ప్రసాదించమని వారి ఆత్మలకు అవసరమైన మాటలు మా మాట ఉంచి అందించినందుకు వందనములు తెలియజేస్తూ వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వారు తమ జీవితంలో యవన కాలంలో భక్తిని సంపాదించుకోగలిగే తండ్రితను ప్రసాదించమని కోరుచు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు క్రీస్తు వారి శ్రేష్ఠమైన